భద్రాద్రి కోటగూడెం జిల్లా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అశ్వరావుపేట సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ రాష్ట్ర బోర్డర్లో వామపక్షాలు అఖిల పక్షాల ఆధ్వర్యంలో పోడ్ పోలికేక పేరిట ఆందోళన చేపట్టారు. అశ్వరావుపేట నియోజకవర్గం ఎస్టీ కావడంతో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా పోడ్ భూములకు పట్టాలు పొందాల్సి ఉంది. గిరిజనులు అధికంగా ఉండడంతో సరిహద్దు ప్రాంతానికి అధిక సంఖ్యలో గిరిజనులకు తరలివచ్చారు. అశ్వరావుపేట బార్డర్ కు సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు బత్తిన నరసింహులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రైతు కమిటీ అధ్యక్షులు ఏలూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకకు దిగారు. మరోవైపు అశ్వరావుపేట సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అటవీ సాగుదారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణిచివేత నిరంకుశమైనటువంటి విధానాలను ఆపాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తుందా లేదా చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా తేల్చుకోవాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ ఇతర పక్షాలన్నీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే ఇతర అనేక ఆదివాసీ సంఘాలు అన్ని సంఘాలు కలిసి అలా రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటర్లలో సడక్ బంద్ కార్యక్రమాన్ని రాస్తారోకొ కార్యక్రమం జరుగుతూ ఉంది. అశ్వరావుపేట నుంచి హైదరాబాద్ వరకు రహదారుల దిగ్బంధం సాగుతోంది. ఓడు సాగుదారులందరూ తమ పనులన్నీ వదిలిపెట్టుకుని స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వంతో తడవబెట తేల్చుకోవడానికి ఆధారం మీదకి వచ్చినారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఓడు సాగుదారులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వరు. ఏదో 2008లో ఇచ్చిన పట్టాలు తప్ప ఇప్పటి వరకు ఒక పట్ట కూడా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఎవరు కూడా ఒక పట్ట ఇవ్వరు. అంతేకాకుండా ఇవాళ దాడు చేయిస్తూ ఉన్నారు. విపరీతమైన క్రిమినల్ కేసు ఫిర్యాదు కేసు పెట్టి భయభ్రాంతలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చంటికలనకుండా జైల్లో పెడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలు దారుణాలు గతంలో నైజాం కాలం జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కాలం జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడినండి ఒక వైపున అక్కడ చేస్తూనే ఉన్నాడు. ఇంకో వైపున దాడు జరుగుతున్నాయి. మన సుజాత్ నగరు మరి గరిపేట మన గ్రామంలో మైళ్ళ పైన కూడా అటవీ శాఖ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అటవీ సాగుదారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణిచివేత నిరంకుశమైనటువంటి విధానాలను ఆపాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తుందా లేదా చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా తేల్చుకోవాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ ఇతర పక్షాలన్నీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే ఇతర అనేక ఆదివాసీ సంఘాలు అన్ని సంఘాలు కలిసి అలా రాష్ట్ర వ్యాప్తంగా 80 సెంటర్లలో సడక్ బంద్ కార్యక్రమాన్ని రాస్తారోక కార్యక్రమం జరుగుతూ ఉంది. అశ్వరావుపేట నుంచి హైదరాబాద్ వరకు రహదారుల దిగ్బంధం సాగుతూ ఉంది. ఓడు సాగుదారులందరూ తమ పనులన్నీ వదిలిపెట్టుకుని స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వంతో తడవబెట తేల్చుకోవడానికి ఆధారం మీదకి వచ్చిన్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఓడు సాగుదారులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వరు. ఏదో 2008లో ఇచ్చిన పట్టాలు తప్ప ఇప్పటి వరకు ఒక పట్ట కూడా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఎవరు కూడా ఒక పట్ట ఇవ్వరు. అంతేకాకుండా ఇవాళ దాడులు చేయిస్తూ ఉన్నారు. విపరీతమైన క్రిమినల్ కేసు ఫిర్యాదు కేసు పెట్టి భయభ్రాంతలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చంటికలనకుండా జైల్లో పెడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలు దారుణాలు గతంలో నైజాం కాలం జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కాలం జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడినండి ఒక వైపున అక్కడ చేస్తూనే ఉన్నాడు. ఇంకో వైపున దాడులు జరుగుతున్నాయి. మన సుజాత్ నగరు మరి గరిపేట మన గ్రామంలో మైళ్ళ పైన కూడా అటవీ శాఖ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి